ఇప్పుడు మనము ఆన్లైన్ గేమ్స్ గురించి తెలుసుకుందాము. ఒక ఫ్యామిలీ ఉందన్నమాట, పేరెంట్స్ ఇద్దరు బాగా చదువుకున్న వాళ్ళు, వెల్ సెటిల్డ్ అనమాట. వాళ్ళిద్దరికి మంచి జీతమే వస్తుంది, 5 అంకెల జీతం అనేది వస్తుంది అనమాట. వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కనొక్క కొడుకున్నాడు, వాళ్ళకి ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవన్నమాట. అయితే రీసెంట్గా ఏమైందంటే లాక్డౌన్స్ వచ్చినాయి కదా, బాబు దగ్గర ఏంటంటే బాబు 10th క్లాస్ చదువుతున్నాడు, బాబు దగ్గర ఒక చిన్న సెల్ ఫోన్ అనేది ఉందన్నమాట. అయితే ఇప్పుడు పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు, బాబు ఏం చేశారంటే ఇంట్లో కూడా ఉంటాడు కదా, ఫ్రెండ్స్ కూడా ఇవ్వలేరు కాబట్టి ఏం చేశారంటే మొత్తం సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయాడు అనమాట. వాటిలో ఆన్లైన్ గేమ్స్ ఆడటము, సో ఇలాంటి వాటికి బాగా అలవాటు పడిపోయాడు. తర్వాత ఏంటంటే మనకి గేమ్స్లలో ఎలా డిజైన్ చేస్తారంటే కొన్ని పాయింట్స్ ఉంటాయి, కొన్ని గేమ్స్లలో ఏంటంటే లెవెల్స్ ఉంటాయి, స్టేజెస్ అనేవి ఉంటాయి అనమాట. అంటే ఒక్కో లెవెల్ దాటంగానే ఇంకో లెవెల్లో ఏముంది అనే ఒక ఆతృత అనేది క్రియేట్ చేస్తారనమాట గేమ్స్లలో. ఇప్పుడైతే రీసెంట్గా వచ్చేసి బెట్టింగ్ గేమ్స్ అనేటివి వచ్చినాయి, అంటే క్రికెట్ బెట్టింగ్స్ అలాంటివి. మనము ఇప్పుడు ఒక 25 రూపాయలు 45 రూపాయలు కడితే వాటిలో ఏంటంటే కోట్లు వస్తాయి అన్నట్టు చూపిస్తారనమాట. సో మామూలుగా ఏంటంటే వీటికి అడిక్ట్ అయిపోతారు, అంటే 25 పెడితే నాకు ఇప్పుడు 1 లక్ష కోట్లు వస్తున్నాయి అని చెప్పేసి ఏంటంటే ఎవరైనా అట్రాక్ట్ అయిపోతారు. ఇలా ఏంటంటే చాలామంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు అనమాట, చాలామంది బీటెక్ స్టూడెంట్స్ ఇలాంటి బెట్టింగ్ గ్యాప్లలో పడి చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ బాబు ఏం చేస్తుందంటే మొత్తం ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నాడు కదా, అతనికి మనీ కావాల్సి వచ్చిందనమాట. పేరెంట్స్ ఏంటంటే అతనికి పాకెట్ మనీకి ఒక 4000 అనేది ఇచ్చేవారు. అతడు ఏం చేసావంటే ఆ మనీతోటి ఆన్లైన్ గేమ్స్ పర్చేజ్ చేసుకొని ఆడుతూ ఉండేవాడు. అయితే ఏంటంటే కొన్ని రోజులకి వాళ్ళ ఫాదరు అండ్ మదర్ యొక్క క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డుల బిల్స్ చెక్ చేసిందంటే అమౌంట్ కొద్దిగా వీళ్ళకి తెలియకుండానే అమౌంట్ అనేది కట్ అయిపోతుంది అన్నట్టు. అంటే స్టార్టింగ్లో ఏంటంటే వీలు ఉండేది, వీళ్ళు ఎక్కడ గుర్తుపెట్టుకోరు కదా ప్రతి చిన్న విషయాన్ని అని లైట్ తీసుకున్నారనమాట. కొన్ని రోజుల తర్వాత వీలు పోయి మొత్తం లక్షలు అయిపోయింది. వాళ్ళకి డౌట్ వచ్చిందనమాట, ఇద్దరు డిస్కషన్ చేసుకున్నారు, నువ్వేమన్నాగా నా కార్డు యూజ్ చేస్తున్నావు అని చెప్పేసి, నేనేం కార్డు యూజ్ చేయట్లేదు అని ఇద్దరు మాట్లాడుకున్నారనమాట. సరే ఎక్కడ వెళ్తుందని చెప్పేసి వాళ్ళకి డౌట్ వచ్చేసి కంప్లైంట్ అనేది ఇచ్చారనమాట సైబర్ క్రైమ్కి. వాళ్ళు మొత్తం సైబర్ క్రైమ్ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి కనుక్కున్నది ఏంటంటే ఆ కార్డులు మీ దగ్గర నుంచి మీ ఫోన్ నుంచి ట్రాన్సాక్షన్ అవుతున్నాయని కనుక్కున్నారనమాట. తర్వాత ఏంటంటే వీళ్ళకి అప్పుడు కూడా డౌట్ రాలేదన్నమాట, వాళ్ళ బాబు ఏం చేసేవాడంటే ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసే సమయంలో మనకు ఓటీపీ అనేది వస్తుంది కదా, ఫ్రెండ్స్తోటి మాట్లాడాలని చెప్పేసి పేరెంట్స్ యొక్క ఫోన్ తీసుకొని ఆ ఓటీపీ యూజ్ చేసుకొని తర్వాత ఎంబడే మెసేజెస్ ట్రాన్సాక్షన్స్ అనేటివి డిలీట్ చేసేవాడు అనమాట. సో ఈ విధంగా బాబు మీద అనుమానం రాలేదు. తర్వాత ఇది ఈ విషయం తెలిసి వాళ్ళు మా బాబు ఇదంతా చేస్తున్నాడని చెప్పేసి వాళ్ళు షాక్ తిన్నారనమాట. తర్వాత బాబుని ఏమనలేదు, ఎలాగైనా అతనితో ఇవన్నీ మాన్పించాలని చెప్పేసి వాళ్ళ మదర్ ఏంది అంటే జాబ్ కూడా మానేసిందనమాట. 6 మంత్స్ నుంచి బాబుతోటే ఉంటుంది, అతనికి కౌన్సిలింగ్ ఇవ్వడం ఇలాంటివి చేస్తున్నారనమాట. సో ఈ విధంగా మనము అడిక్ట్ అయ్యేదాకా తీసుకొచ్చారనమాట బాబుని. ఇదంటే ఏంటంటే మనకి జీవితము వ్యసనము. సో ఇది ఒకసారి ఏంటంటే అలవాటు అయిపోతే మనము వదలలేమన్నమాట. సో ఈ విధంగా మనము పిల్లలకి ఏమైనా స్మార్ట్ ఫోన్సే కానీ ఆన్లైన్ కంప్యూటర్సే కానీ ఇలాంటివి ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నమాట, లేకపోతే వాళ్ళు వాటికి పూర్తిగా అడిక్ట్ అయ్యే ప్రమాదం అనేది ఉంటుందన్నమాట.